తీసుకెళ్ళి కార్లో పెట్టు, నేను కస్తూరికి బట్టలు తీసుకుని బిల్లు కట్టేసి వచ్చేస్తాను. ఆ సారీగా లొన్ను కారిచితేను. ఆంటోనీ, ఏదో కొనాలన్నావు కదరా? సిగ్గుపడతావు ఏంటి చెప్పు. అది నా సెకండ్ సెటప్కి జాకెట్ లోపల వేసుకుంటారే బ్రా. అది బ్రా సైజ్ ఎంత తెలీదన్నా? తెలీదా? వీళ్ళలో ఎవరి సైజ్ ఉంటుంది? నీ బ్రా సైజ్ ఎంతే? ఏయ్, నిన్నే నేను నీ బ్రా సైజ్ ఎంతే వినపడటం లేదా? చూడా సైజ్, బ్రా సైజ్. అయితే నన్నే చూసుకోమంటావా ఏంటి? హలో పెద్దమ్మా, ఆ నేనే అక్క నొప్పించాను. మనం వచ్చాక ఒప్పుకుండా ఉంటారండి పెద్దమ్మా. రేపే బయలుదేరుతాం అక్క. హై బాబోయ్, బంగారం. ఎంత ప్రేమగా చూసుకుంటున్నాను మీ అందరినీ, ఎంతో ప్రేమగా. మూడు నెలల నుంచి ఎవరినైనా రేప్ చేశానా? ఎవరినైనా మర్డర్ చేశానా? ఏమైనా అన్నానా? లేదే. ఏమడిగాను దీన్ని? కేవలం దీని బ్రా సైజ్. మరి ఇదేం చేసింది? ఏం చేసింది? 10 మందిలో ఈ బాలనాయర్ని చంపదెబ్బ కొట్టింది. లోకమైపోయాను, చాలా లోకమైపోయాను. దీన్ని వదిలిపెట్టకూడదు. రండ్రా. అక్కతో మాట్లాడతావా? ఇదిగో అక్క. అక్క, 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 అక్క. అదే అన్న, నేచర్ గ్రూప్ సెంటర్లో ఉంటాడు. ఇక్కడికి ఎందుకు వచ్చాడు? పొద్దున దాన్ని బ్రాసైజ్ అడిగితే చెప్పలేదు కదన్నా, వీడు చెప్పడానికి వచ్చింటాడు. అయితే వెళ్ళాడు.
ఏరా దాని ప్రాసెస్ చూసావా? ఎన్నిసార్లు శేషన్ గారు, పాలు తీసుకురండి. అభిషేకం జరగాల్సింది అక్కడ. అమరేంద్ర గారు, అన్యాయాన్ని అరికట్టడానికి దేవుడు గుళ్ళోంచి రాడు, అలా జనంలోంచి పుడతాడు. అరవింద్, పద. ఏమింద్రా? బాయసాబ్ తమ్ముడు బాలనాయర్ని, వాడి అనుచరుల్ని సింహాద్రి చంపేశాడు. సింహాద్రి, పద. ఎక్కడికిరా?
ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా ఆ బాయ్ సబ్బుచ్చి మమ్మల్ని చంపేలోపు ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. అర్థం లేకుండా మాట్లాడకు. సింహాద్రి బాలన్ గారిని చంపినప్పుడు జనం ఎలా జేజలు పలికారో తెలుసా? ఇవాళ వీణ్ణి చంపినవాడు రేపు భాయిసాబ్ని అడ్డంగా నరికేస్తాడని. ఇంకేం మాట్లాడద్దు. నా భార్యను చంపారన్న ఆవేశంతో సింహాద్రి వెళ్ళి వాళ్ళందరిని చంపాడు. అంతేగాని జనాల కష్టాలు తీర్చడానికో, రాష్ట్రాన్ని ఉద్ధరించడానికో, రౌడీజం రంగును పూసుకోవడానికో అతనికి రాలేదు. దయచేసి మమ్మల్ని అందరూ వదిలేసే రా సింహాద్రి. సింహాద్రి, జనం నీ మీద పెట్టుకున్న ఆశల్ని, నమ్మకాన్ని వదిలేసి వెళ్ళిపోతావా? సింహాద్రి, మాతో వచ్చే ప్లీజ్. వాడికి అభిషేకం చేసి హారతలిచ్చారన్నా? పిచ్చి కుక్కల్లా మన వాళ్ళని తరుగుతుంటే జనం ఆనందంతో పొంగిపోయారన్నా? వాడి ఊరు పేరు తెలియకపోయినా వాళ్ళని ఉద్ధరించి అన్నొచ్చాడని అందరూ సంబరపడిపోతున్నారన్నా? రెండు రోజుల్లో మనందరం వైజాగ్ వెళ్ళిపోదాం. ఏమంటారు సింహాద్రి? సింహాద్రి, ఎక్కడున్నావురా? నిన్ను చూడాలనుంది. నా కోసం కాదు, నీకు జై కొట్టి అభిషేకం చేశారే వీళ్ల కోసమైనా రారా? నీకు మంచి నీళ్ళిస్తాను. నువ్వు జై కొట్టిన వాడిని పిరికి పందానే ఒక్క మాట అనరా, నీళ్ళిస్తాను. మా అన్న దాక్కోడు, త్వరలో వస్తాడు, నిన్ను వదలడు. రమను, రమన్రా. సింహాద్రి, నా మాటని చెయ్యి తీయండి. వద్దు సింహాద్రి. చెయ్యి తీయండి సింహాద్రి. వాడు సామాన్యుడు కాదు, చంపేస్తాడు. చేస్తా. 10 మంది చల్లగా ఉండడం కోసం ఒకరిని చంపడానికైనా నేను చావడానికైనా సిద్ధం. సింహాద్రి, సింహాద్రి.